శ్రీ గురుభ్యో నమః. గురుగారు, దేవాలయాల్లో చేయకూడని పనుల గురించి తెలియజే ప్రార్థన. దేవాలయాలలో చేయకూడనటువంటి పనులు చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఎందుచేత అంటే చేయవలసిన పని ఎంత ప్రధానమో చేయకూడని పని అక్కడ చేస్తే పాపం కూడా అలాగే వస్తుంది. దేవాలయంలో చేయకూడనటువంటి పని అనేది ప్రధానంగా ఏమిటి అంటే అక్కరలేని మాటలన్నీ అక్కడ మాట్లాడటం. దేవాలయంలోకి వెళ్ళి ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చో మంచిది. దేవాలయంలోకి వెళ్ళి భగవంతుడి స్తోత్రాలు చేయి మంచిది. కానీ దేవాలయంలోకి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం, వాడి మీద చాడీలు, వీడి మీద చాడీలు, అక్కడే కూర్చుని అక్కర్లేనటువంటి ప్రసంగాలు, సెల్ ఫోను పట్టుకుని అక్కడ గట్టిగా మాట్లాడడం, అక్కడికి వెళ్ళి లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గాల్ని బయట పెట్టడం, తోటి భక్తులకు ఇబ్బంది కలిగేటట్టుగా ప్రవర్తించడం, వాళ్ళ మనస్సుల్లో కూడా రజోగుణం కలిగేటట్టుగా చెయ్యకూడనటువంటి పనులు చెయ్యడం, ఎటువంటి పవిత్రమైన వస్త్రములను ధరించి దేవాలయంలోకి ప్రవేశించాలో ఆ నియమాలు పాటించకుండా అర్ధరహితమైనటువంటి వస్త్రధారణ చేసి దేవాలయాల్లోకి ప్రవేశం చెయ్యడం, నియమం ఏది పాటించాలో అది పాటించకపోవడం, శౌచము లేకుండా స్నానాదులు లేకుండా దేవాలయాలలోకి ప్రవేశించడం, బొట్టు పెట్టుకోకుండా దేవాలయంలోకి వెళ్ళడం, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కనీసం చేతిలో ఒక్క పండైనా పట్టుకుని వెళ్ళకపోవడం, అథవా ఓ ప్రదక్షిణం చెయ్యకుండా అక్కడ గబ్బ 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 నడుస్తూ తిన్నగా మూలమూర్తి దగ్గరికి వెళ్ళిపోవడం, దేవాలయంలో ఉండేటటువంటి గోడలకి స్తంభాలకి వీపు ఆంచి కూర్చోవడం. ఎందుచేత అంటే దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి ఇటక జ్ఞాపకం పెట్టుకోండి, మహాతపస్సు చేసి ఈశ్వరా నేను నీ సన్నిధానంలో ఉండాలి అని కోరుకున్న భక్తులు దేవాలయాలలో స్తంభాలుగా గడపలుగా గోడలుగా వస్తారు. ఇప్పటికీ మనకి వెంకటాచలంలో కులశేఖర్ ఆళ్వార్ పడి అంటారు. వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా ఉండేటటువంటి మొదటి గడప ఆళ్వారులలో ఒకటైన కులశేఖర ఆళ్వార్. నేను ఎప్పుడూ నిన్ను చూడాలి, నా మించి భక్తుల దాటినప్పుడు వాళ్ళ పద రజస్సు నా మీద పడాలని కోరుకున్న మహాత్ములు దేవాలయంలో గోడలవుతారు, ఇటకలవుతారు, స్తంభాలవుతారు. అక్కడికొచ్చి వాటికి వీపు ఆంచి కూర్చోవడం, అక్కడికొచ్చి కాళ్ళు చాపడం, అక్కడికొచ్చి ఆవలించడం, అక్కడికొచ్చి లౌకిక ప్రసంగాలు చేయడం, బయట నుంచి తెచ్చుకున్నటువంటి పదార్థాలన్నీ దేవాలయాల్లో కూర్చుని తినడం, దేవాలయాల యొక్క పవిత్రతకి భంగం కలిగేటట్టుగా ప్రవర్తించడం, ఇవేవీ కూడా దేవాలయంలో చెయ్యకూడదు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆ ఒక్క సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. దేవాలయం దేని కొరకు నిర్దేశింపబడిందో దానికి వ్యతిరేకమైన పని దేవాలయమునందు జరగరాదు. తనకి ఏమొచ్చు అన్నది చూడడు భక్తుడు, తనకి వచ్చిన దాన్ని ఈశ్వరుడికి సమర్పించి సంతోషపడిపోతూ ఉంటాడు. ఏమీ రాదు ఒకడికి, కానీ గోవిందనామం చెప్తూ గోవిందా హరి గోవిందా ఏడు కొండల గోవిందా వెంకటరమణ గోవిందా అని చిందులేసి సంతోషపడిపోయి వెళ్ళిపోతాడు. నీకు మనసు ఉంటే వాడికి ఓ నమస్కారం చేయి, ఓ చిరునవ్వు నవ్వు. అంతేకాని కేవలం అక్కడికి వెళ్ళి ఎగతాళి చేయడానికి, అటువంటి వాళ్ళని వెటకారాలాడడానికి, భగవద్ విరోధమైనటువంటి మాటలు నేర్పడానికి, భగవంతుని యందు విశ్వాసం తరిగిపోయేటటువంటి మాటలు చెప్పడానికి, అనాచారంతో అవైదికమైనటువంటి ఆరాధనలు అటువంటి పనులు చేయడానికి దేవాలయాలను కేంద్రములుగా వాడరాదు. దాని చేత ఎవరు పాడైపోతారంటే మనమే పాడైపోతాం. కాబట్టి దేవాలయంలో చెయ్యకూడని పనులు అంటే వీటిని ప్రధానంగా మనసులో పెట్టుకుని ప్రవర్తించవలసి ఉంటుంది.